హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2023కి సంబంధించి ఈ మెయిన్ డౌట్ గురించి మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. అదేంటంటే మెయిన్గా తెలంగాణ పాలసీ ద్వారా వెళ్తే ఓన్లీ మనం పేమెంట్ సీట్లో జాయిన్ అవ్వగలం, లేదంటే ఓన్లీ కన్ఫామ్గా ఫ్రీ సీటే వస్తుంది అని చెప్పి ఇలా చాలామంది అయితే అనుకుంటూ ఉంటారనమాట. అసలు రియాలిటీ ఏంటి అన్న దాని గురించి ఇవాళ వీడియోలో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా తెలంగాణ పాలసీకి సంబంధించి మనకి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి అయితే క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి. ఏ చిన్న అప్డేట్ ఉన్నా సరే ముందుగా అందులో పెట్టడం అయితే జరుగుతుంది. ఆ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి. మెయిన్ ఈ టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనం పాలసీ ద్వారా ఒక కాలేజీలో జాయిన్ అవుతున్నామంటే అందులో మనకు కన్ఫామ్గా ఫ్రీ సీట్ అనేది వస్తుందా అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే కాదు. మరి అలాగని కన్ఫామ్గా మనకు పేమెంట్ సీట్ వస్తుందా అంటే అది కూడా కరెక్ట్ అయితే కాదు. అంటే మనకు పాలసీ ద్వారా మీరు వెళ్తున్నారు అంటే మీరు చూపించే క్రైటీరియాస్ని బట్టి మీకు ఫ్రీ సీట్ అన్నా రావచ్చు, లేదంటే పేమెంట్ సీట్ అన్నా రావచ్చు. మరి ఎలాంటి సిచ్యువేషన్స్లో మనకు ఫ్రీ సీట్ అనేది వస్తుంది, ఎలాంటి సిచ్యువేషన్స్లో మనకు పేమెంట్ సీట్ అనేది వస్తుంది అన్నది నేను కొంతవరకు క్లారిటీగా అయితే చెప్తాను. కేర్ఫుల్గా వినడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క పాలసీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు క్వాలిఫై అయ్యారనుకోండి, మీకు ఫర్దర్గా కౌన్సిలింగ్ అనే ఒకటైతే జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్లో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అందులో మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మేము స్టూడెంట్స్ కదా, మాకేంది ఇన్కమ్ అని చెప్పి మీకు డౌట్ అయితే రావచ్చు. మీ యొక్క పేరెంట్స్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది మీ ఇన్కమ్ మాదిరిగా అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ రెండు కూడా మీరు కౌన్సిలింగ్లో ప్రొవైడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారో ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించి యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది అన్న దాని మీద బేస్ చేసుకొని మీకు ఫ్రీ సీట్ ఇవ్వాలా, లేదంటే మీకు పేమెంట్ సీట్ ఇవ్వాలా అన్నది గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మరి ఎంత ఇన్కమ్ ఉంటే మాకు ఫ్రీ సీట్ వస్తుంది, ఎంత ఇన్కమ్ ఉంటే మాకు పేమెంట్ సీట్ వస్తుంది అన్నది మనకు ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తిగా అప్డేట్ అయ్యి కౌన్సిలింగ్ బుక్లెట్ వచ్చిన తర్వాత మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది. మరి ఓల్డ్ ఉన్న డేటా ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మనకి ఎవరైతే గుర్తుపెట్టుకోండి, బీసీ ఓసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం మనకు 1.5 lakhs ఆర్ 1 lakh కంటే తక్కువ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉంది అనుకోండి, వాళ్ళకనేది మనకు ఈ యొక్క ఫ్రీ సీట్ అనేది రావటం అయితే జరుగుతుంది. అలా కాకోకుండా ఎస్ఎస్టీ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి 2.5 lakhs ఇన్కమ్ కంటే తక్కువ ఉందనుకోండి, వాళ్ళకి మనకు ఫ్రీ సీట్ అనేది రావటం జరుగుతుంది. అలా కాకోకుండా ఇంకా ఏ సిచ్యువేషన్స్లో అయినా మీకు గవర్నమెంట్ వాళ్ళు అలాట్ చేసేది పేమెంట్ సీట్. ఇక్కడ ఫీజు అనేది ఎంత ఉంటుందంటే మనకు పర్ ఇయర్ 25,000 అయితే ఫీజు అయితే ఉండటం అయితే జరుగుతుంది. అంటే మీరు కౌన్సిలింగ్లో ప్రొవైడ్ చేసే ఇన్కమ్ సర్టిఫికేట్ బేస్ మీదనే మీకు ఫ్రీ సీట్ ఇస్తున్నారా లేదంటే పేమెంట్ సీట్ ఇస్తున్నారా అన్నది డిసైడ్ అయ్యి అయితే ఉంటుంది. అంటే మీరు కాలేజీలో జాయిన్ అవుతున్నారంటే కొద్దిమందికి ఫ్రీ సీట్ వచ్చి ఉండొచ్చు, కొద్దిమంది వాళ్ళే ఓన్గా పే చేసే సీట్ కూడా వచ్చి ఉండొచ్చు. అదంతా మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో క్లియర్గా అయితే తెలుస్తుంది. కాబట్టి పాలిటెక్నిక్ సంబంధించి వెళ్తే ఎలాంటి సీట్ వస్తుందన్న మీకు క్లారిటీ అయితే వచ్చేసింది కదా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా వాటిని పిక్ చేసి వీడియో రూపంలో ప్రజెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.